నరసింహయ్య గారు చెప్తున్నారు నిజమే. అయితే టీఎఫ్సీఎఫ్ ద్వారా దేనిని కొలవచ్చు మనం? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే పెట్టుబడిని కొలవడానికి ఉపయోగపడుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెట్టుబడులు కొలవాలంటే దేన్ని కొలవాలి? టీఎఫ్సీఎఫ్ ని కొలవాలి. టీఎఫ్సీఎఫ్ ని దేంట్లో పర్సెంటేజ్ గా చెప్తాం? జీడీపీలో పర్సెంటేజ్ గా చెప్తాం. మళ్ళీ వాళ్ళు చదువుతున్నారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 1% స్థూల స్థిర మూలధన కల్పన సంభావ్య ఉత్పాదక పెట్టుబడులు. సంభావ్య అంటే ఇంగ్లీష్ లో పొటెన్షియల్ అన్నట్టు. పొటెన్షియల్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సంభావ్య ఉత్పాదక పెట్టుబడులుగా దేనిని కొలుస్తాం? టీఎఫ్సీఎఫ్ ని కొలుస్తాం. అది ఎకనామిక్ సర్వేలో ఒక ఒక పేరాలో 3 లైన్లు అవి దాన్ని కొద్దిగా తయారు చేసింది. ఓకేనా? అంటే టీఎఫ్సీఎఫ్ ని దేన్ని కొలవడానికి ఉపయోగిస్తాం? పెట్టుబడిని కొలవడానికి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక శక్తి మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. అధిక ఉత్పాదక శక్తి మూలధన సంచయనంపై ఆధారపడి ఉంటుంది. మూలధన సంచయనాన్ని స్థూల మూలధన కల్పనతో అంచనా వేస్తారు. స్థూల మూలధన కల్పనతో అంచనా వేస్తారు. నెక్స్ట్ పెట్టుబడి. నెక్స్ట్ పాయింట్ అధిక మూలధన సంచయనం వలన అధిక వృద్ధి రేటు సంభవించును. మూలధన కల్పనలో 2 భాగాలు ఉంటాయి. మూలధన కల్పన బ్రాకెట్ లో జీసీఎఫ్ అనండి. మూలధన కల్పన బ్రాకెట్ లో జీసీఎఫ్. జీసీఎఫ్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్థిర మూలధన కల్పన, రెండు మూలధన నిల్వలో మార్పు. ఈ గ్రోత్ పాత్ర వేసుకోండి. నేను మిషన్ కాదు సార్. మూలధన నిల్వలో మార్పు గురించి
సరైన సమాచారం లభించదు. సరైన సమాచారం లభించదు. సరైన సమాచారం లభించదు. నెక్స్ట్ పాయింట్. అందుచే అందుకే స్థూల మూలధన కల్పన కంటే స్థూల స్థిర మూలధన కల్పనే మెరుగైన సూచిగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్. స్థూల స్థిర మూలధన కల్పనను ఏ మదింపు పద్ధతిలో లెక్కిస్తారు. జిఎస్టిపి అంచనాలు రూపొందించడంలో జిఎస్టిఎఫ్ ఉపయోగపడదు. నెక్స్ట్ పాయింట్. జిఎస్టిఎఫ్ ని దేశంలో జీడిపిలోను రాష్ట్రంలో జిఎస్టిపిలోను శాతముగా వ్యక్తపరుస్తారు. రెండు వేల నాలుగు ఐదు ప్రస్తుత ధరలలో రాష్ట్ర జిఎఫ్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు కోట్లు. కాగా రెండు వేల తొమ్మిది పదిలో 134,415 కోట్లు. నెక్స్ట్ పాయింట్. రెండు వేల తొమ్మిది పదిలో తప్ప మిగిలిన సందర్భాలలో దేశ జిఎఫ్సిఎఫ్ వృద్ధి రేటు కంటే రాష్ట్రంలో జిఎఫ్సిఎఫ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. వాక్యం చదివినప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఏంటి డౌట్? క్లాస్ చెప్పేటప్పుడు ఏపీ తక్కువ ఉంది, ఇండియా ఎక్కువ ఉన్నారన్న మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలక్కడ. నేను చెప్పింది ఏంటంటే జీడిపిలో పర్సెంటేజ్ గా ఇక్కడ జిఎస్టిపిలో పర్సెంటేజ్ గా చూస్తే ఏపీ తక్కువ ఉంటుంది, ఇండియాది ఎక్కువ. మరి నేను చెప్పేది ఏంటి, వృద్ధి రేటు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి రేటు పరంగా చూసావు అనుకో.
ఓటు వైపు కూడా మొదటిది 2004-05 రెండోది 2009 కదా. ఇప్పుడు నీకు పర్సంటేజ్ లో చెప్పాం అనుకో మనం 27.41% ఉంది. ఇదే ఇండియాలో అయితే 33.52% సార్ ఓటు వైపు కూడండి. రాష్ట్రంలో సిఎఫ్సిఎఫ్ 134,415 కోట్లు ఏమండి రాష్ట్ర జిఎస్టిఎఫ్ ఎంత ఉంది సుమారు ఎంతుంది మనకి ప్రస్తుతంలో 4 లక్షల కోట్లు ఉంది. స్థిరధరలో ప్రస్తుతంలో అయితే 6 లక్షల కోట్లు ఉంది. ఆయన ఇచ్చారు కదా ప్రస్తుతంలో 6 లక్షల కోట్లు ఉంది, స్థిరధరలో అయితే 4 లక్షల కోట్లు. దానిలో దీన్ని పర్సంటేజ్ గా చెబితే దేంట్లోని రాష్ట్ర ఆదాయంలో సిఎఫ్సిఎఫ్ ని పర్సంటేజ్ గా చెప్తే 27, దేశ ఆదాయంలో దేశ జిఎఫ్సిఎఫ్ ని పర్సంటేజ్ లో చెప్తే 33. సో దేశ జిఎఫ్సిఎఫ్ తో పోలిస్తే రాష్ట్ర జిఎఫ్సిఎఫ్ దాదాపు తక్కువ ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు పాయింట్ ఏంటి, ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి ఎంత, వృద్ధిలో పోలిస్తే ఇండియా కంటే ఏపీ ఎక్కువ. చాలా డిఫరెన్స్ ఉంది 2 పాయింట్. అర్థమవుతుందండి, వెరీ సింపుల్ అండి. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది, ఏపీ దసరాదాయం చూడండి, ఇండియా దసరాదాయం చూడండి. సపోజ్ ఏపీ దసరాదాయం 69,071,000, ఇండియా దసరాదాయం 65,060,000 అనుకోండి. ఒక నేను ఒక ఊహాత్మకమైన ఉదాహరణ ఇచ్చాను, ఈ అగ్రిమెంట్ స్టాండర్డ్ గా తీసుకోకండి. దసరాలో ఇండియా లేకుందా, ఏపీ లేకుందా, ఏపీ లేకుందా. ముందు సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు ఇక్కడ 2,000 పెరిగింది, ఇక్కడ 5,000 పెరిగింది. వృద్ధి రేటు ఎక్కడెక్కుంది, ఇండియాలో. ఇండియాలో ఓకేనా, సేమ్ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయాలి. జిఎస్టిపి పర్సంటేజ్ చూస్తే మన రాష్ట్రానికి 27 ఉంటే ఇండియాకి 33 ఉంది. కానీ ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగిన వృద్ధి రేటు ఉంటుంది చూడండి, వృద్ధి రేటు ఎవరి దగ్గర ఉంది, ఇంకొక ఉదాహరణ ఇచ్చాను. ఎక్కువ మార్కులు ఉన్న వాడి గ్రోత్ రేటు తక్కువ ఉంటుంది, తక్కువ మార్కులు ఉన్న వాడి గ్రోత్ రేటు ఇచ్చాను లేకు అందులో కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పాను. ఓకే, 2009-10 తప్ప మిగిలిన సందర్భాల్లో దేశ జిఎఫ్సి అభివృద్ధి రేటు కంటే రాష్ట్ర జిఎఫ్సి అభివృద్ధి రేటు ఎక్కువ ఉంది. ఇలా సరే కదా, నెక్స్ట్ పాయింట్, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 1%గా స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 1% స్థూల స్థిర మూలధన కల్పన కల్పన సంభావ్య పెట్టుబడుల సంభావ్య ఉత్పాదక పెట్టుబడుల సంభావ్య ఉత్పాదక పెట్టుబడుల కొలమానంగా పరిగణించవచ్చు. వాటి మళ్ళా చదువుతాను, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 1% స్థూల స్థిర మూలధన కల్పన సంభావ్య ఉత్పాదక పెట్టుబడుల సంభావ్య ఉత్పాదక పెట్టుబడుల కొలమానంగా పరిగణించవచ్చు. ఇక్కడ పెట్టుబడులు అనే పదాన్ని అండర్లైన్ చేయండి. ఇప్పుడు జిఎఫ్సిఎఫ్ ఇండియాలో దేంతో పోలుస్తారని చెప్పాను, రాష్ట్రంలో అయితే ఇప్పుడు పర్సంటేజ్ ఇస్తున్నా హెడింగ్ ఏం పెట్టారంటే దాంట్లోనే జిఎఫ్సిఎఫ్ యొక్క జిఎఫ్సిఎఫ్ శాతము అని జిఎఫ్